రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తకి రుణపడి ఉంటానని, నెల్లూరు బీజేపీ పార్టీ కార్యకర్తల కృషి కష్టం మరువలేనిదని కార్యకర్తల్ని మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. సత్య అంటే నెల్లూరు అని అన్నారు. మెట్టినిల్లు నుంచి పుట్టినిల్లుకొచ్చినట్లు ఉందని చెప్పారు. పోరాటాల గడ్డ నెల్లూరు అని పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి చేసే ప్రతి కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మంత్రిని పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. విజయవాడ మెటీరియల్ అయిపోయింది. గుంటూరు ఎప్పుడు కూడా ఆ బంధం విడదీయలేని బంధం. గుంటూరు అన్నా నెల్లూరు అంటే ఆ గుంటూరు ప్రాంతంలోని గుంటూరు గుంటూరు అని వచ్చేస్తాను. మంగళగిరిలో ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు నెల్లూరు చాలామంది అడుగుతుంటారు. నా సొంత ఊరు ఎవరు అడగరు. సత్య అంటే నెల్లూరు. స్టూడెంట్ డేస్ ఇది తెలిసిన వాళ్ళకైతే మదనపల్లి. అంటే నాకు చాలా చోట్ల నెల్లూరు సత్య అనే ఇది కూడా ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు, దాదాపు 3 దశాబ్దాల పాటు ఈ నెల్లూరు గడ్డతో, నెల్లూరు పార్టీ కార్యకర్తలతో అనుబంధం ఉంది. పెద్దలు వెంకయ్యనాయుడు గారి కారణంగా ప్రతి కార్యకర్తతో జిల్లాలో కలిసే అవకాశం కలిగింది. ఉదయగిరి నుంచి ఇటు కావాలదాకా, అటు సూళ్ళూరుపేట దాకా ఉమ్మడి జిల్లాలో అందరికీ కలిసే అవకాశం కొన్ని దశాబ్దాలుగా నాకు కలిగింది. ఈ క్రమంలో అనేక విషయాలు తెలుసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా కాస్త ఉంది, కొన్ని మేనేజరియల్ స్కిల్స్ ఏవైనా కొద్దిగా అడ్డాయి, నాకు ముగ్గురు మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ పునాది మాత్రం నెల్లూరులోనే పడిందని ఖచ్చితంగా చెప్పాలి. అదే బహుశా ఇవాళ ఈ తోక తగిలించి, మంత్రి అనే తోక తగిలించి మీ అందరి ముందు నిలబెట్టిందని నేను, నా సహచర కార్యకర్తలు అందరూ ఉన్నారు, మీ అందరి ముందు నిలబడడానికి ఆ పునాది ఉపయోగపడిందని కూడా నేను ప్రకటనగా విశ్వసిస్తున్నా. ఇక్కడ చాలా మంది పెద్దలు మాట్లాడుతూ చెప్తున్నారు సత్యకుమార్కి అవకాశం వచ్చింది గర్వ కారణం, మన మధ్య తిరిగిన కార్యకర్త. నిజమే, కానీ సత్యకుమార్కి ఏదో పెద్ద అతీంద్రియ శక్తులు ఉన్నాయనో, అందరికన్నా గొప్పవాడనో ఈ అవకాశం కలగాల. రాష్ట్రంలో అనేక మంది సమర్థులు దశాబ్దాల పాటు ఎన్నో త్యాగాలు చేసి పార్టీ కోసం నిలబడిన వాళ్ళు, ఏ గుర్తింపుకు నోచుకున్నా లేదు ఉన్నా నోచుకోకపోయినా కేవలం పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సైద్ధాంతిక నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేసిన అర్హత కలిగిన వాళ్ళు అనేక మంది రాష్ట్రంలో ఉన్నారు. కానీ ఒక కార్యకర్తగా నాకు అవకాశం వచ్చింది, దాన్ని మాత్రం ఖచ్చితంగా అదృష్టమని చెప్పాలి. ఇంతమంది అర్హత కలిగిన వాళ్ళు ఈ వేరిక మీద చూశాను. నా చిన్నప్పటి నుంచి, నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన నాయకులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. నెల్లూరు అంటేనే పోరాటాలకి ఒక గడ్డగా ఉండేది. విద్యార్థి పరిషత్కి అయితే నేను చెప్పవలసింది ఉంది, ఇక్కడి నుంచి స్ఫూర్తి పొందేవాళ్ళు ఉన్నాయి. మదనపల్లిలోనో, కడపలోనో, తిరుపతిలో పనిచేస్తుంటే విద్యార్థి పరిషత్ నాయకత్వం అంటే ఇటువైపు నాయకత్వం చూసే పరిస్థితి ఉండే. మొదటిలో ఆశ్చర్యపోయాలన్నా నేను, ఏంటి చిన్న కార్యక్రమానికి 100 సంఖ్యలకు వచ్చేసేవా, నెల్లూరు ఏంటి పార్టీ ఎందుకు ఇక్కడ ఈ రకంగా పెరిగిందని ఆలోచించండి. ఎందుకంటే మిగతా జిల్లాల్లో మనం కాస్త పార్టీ సంస్థాగతంగా బలహీన ఉండేవాళ్ళం, కానీ నెల్లూరులో మాత్రం చాలా పటిష్టంగా ముందు నుంచి ఉండేవాళ్ళం. చిన్న పిలిపిస్తే చాలు 100 మంది కార్యకర్తలు బయటకు వచ్చి ఉద్యమాల కోసం పోరాటం లేదా ఇతర ప్రజల పక్షాలు నిలబడడం చేస్తా ఉన్నాం. అందుకని ఆ నెల్లూరులో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేయడం వల్ల నాకు కూడా కాస్త పుస్తో అబ్బాయి దానికి, నెల్లూరు గడ్డకి, నెల్లూరులో ప్రతి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్టీ పోటీ చేసిన విధానం మీకు తెలుసు, కూటమిలో భాగంగా మనం పోటీ చేయాల్సి వచ్చింది. కేవలం 10 సీట్లు మాత్రమే మనకు కూటమిలో భాగంగా వచ్చాయి.
అనేక మంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందరికీ సీట్లు లభించలేదు. రకరకాల సామాజిక కానీ లేదా భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంది. కొంతమంది కార్యకర్తకు అక్కడ, కొంతమందికి ఇక్కడ, కొంతమందికి అక్కడ సీట్లు వచ్చి దాంట్లో భాగంగా నాకు ధర్మంలో పోటీ చేసే అవకాశం ఉంది. పూర్తిగా కొత్త నియోజకవర్గం, నేను పోయినాటి నుంచి 39 రోజుల ముందు నేను ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టాను. భౌగోళికంగా నాకేం పూర్తిగా తెలియదు, సామాజికంగా తెలియదు, వ్యక్తులతో పరిచయం లేదు, సంస్థాగతంగా కూడా మనం బలహీనంగా ఉన్నాం కాస్త. ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే అది ఒక పూర్తిగా ఫ్యాక్షన్ రిటర్న్ ఏరియా. వర్గ పోరాటాలకి పెట్టింది పేరు ఆ పక్కన ఉన్న పులివెందుల, ఈ పక్కన ఉన్న తాడిపత్రి. ఈ మూడు నియోజకవర్గాల్లో పూర్తిగా వర్గాల ఆధారంగానే రాజకీయాలు నడుస్తూ వచ్చాయి ఇన్ని సంవత్సరాలుగా. ఈ వర్గ నాయకులే అక్కడ పెత్తనం చలాయిస్తూ కూడా వచ్చారు. అనేక అంటే పెద్ద ఎటువంటి ఫ్యాక్షన్ ఉన్న ప్రాంతం అంటే మీరు ఆశ్చర్యపోతారు, 5 మంది ఎమ్మెల్యేని చంపేశారు అక్కడ. అటువంటి ప్రాంతం నారాయణ రెడ్డి దగ్గర నుంచి, జగన్నారాయణ దగ్గర నుంచి, ఆయన కొడుకు రమణారెడ్డి దగ్గర నుంచి, లేదా ప్రస్తుతం నా మీద పోటీ చేసి ఓడిపోయిన వారి తండ్రి అయిన సుప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి, పరిటాల రవీంద్ర గారు కూడా అక్కడే ఆ రాజకీయాల కారణంగానే వారు కూడా హత్యగా ఉంచబడ్డారు. అటువంటి సున్నితమైన నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం వస్తే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మమ్మ పార్టీనే అభ్యర్థిగా అన్నట్లుగా అక్కడ పనిచేయడం జరిగింది. విజయంలో ప్రధాన భూమికి వాళ్ళందరూ పోషించారు. అయితే నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఎందుకుందంటే, ఏ ప్రతి చోట మన కుటుంబంలో భాగంగా మన ప్రాంతాల్లో కూడా మనం పనిచేయాలి. తెలుగుదేశము, జనసేన సీట్ ఇచ్చిన చోట మనం కూడా వాళ్ళు మనం పనిచేసినట్టుగా మన కార్యకర్తలు పనిచేస్తున్నారు. కానీ నేను ఇక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి ఎప్పుడో రోజు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లు నడుస్తాం. ఇంటింటికి వెళ్ళే ప్రయత్నం చేశాం, ప్రతి ఇంటి తలుపు తట్టే ప్రయత్నం చేశాం, కొద్ది గుండె లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం ఇక్కడ చేస్తున్న క్రమంలో మన కార్యకర్తలు కనిపించేవాళ్ళు. నెల్లూరు వాళ్ళు ఓ రోజు విజయ్ కనిపిస్తారు, ఓ రోజు విజయ్ కనిపిస్తారు, ఓ రోజు ప్రతి రాష్ట్రం నుంచి కార్యకర్తలు వస్తే నెల్లూరు నుంచి ఎక్కువ సంఖ్యలో నాకు కనిపించేవాళ్ళు. నాతో మాట్లాడే వాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు, వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ దగ్గర మళ్ళీ నెంబర్ తీసుకోవడం, వాళ్ళని అందరినీ కలవడం, అయ్యా బీజేపీ పోటీ వేయండి, సతీకుమార్ పోటీ చేస్తున్నాడు, మావాడు మంచోడు, మంచోడు అనే దీని భావాన్ని ఎంతగా తీసుకెళ్లారంటే సత్యకుమార్ అంత మంచోడు ఈ ప్రపంచంలో మరి లేవుడు అని ధర్మవరం ప్రజలు విశ్వసించేంతగా ఆ రకంగా తీసుకెళ్లారు. మంచోడు కష్టపడతాడు, మంచోడు కష్టపడతాడు, కింద స్థాయి నుంచి వచ్చాడు, పేద కుటుంబం నుంచి వచ్చాడు, నిలబడతాడు, సమస్యలు స్పందిస్తాడు, అభివృద్ధి కోసం ప్రయత్నిస్తాడు. మా దగ్గర నెల్లూరులో ప్రయత్నాలు చేశారు, వెంకయ్య నాయుడు గారి సహాయకుడిగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో ఆయన కూడా భాగస్వామ్యం వహించాడనే భావాన్ని తీసుకెళ్లడంలో మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తే నెల్లూరు వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ పనిచేశారు. దానికి నేను ప్రత్యేకంగా ప్రతి కార్యకర్తకి వచ్చిన కార్యకర్తకి పేరు పేరున కొంతమంది అనేక కారణాల వల్ల రాకపోతే నాకు అక్కడ చెప్పేవాళ్ళు, నేర్పుతున్న పోతుంటే ఎవరో ఒక పేరు తీసుకొని చెప్పేవాళ్ళు. వాళ్ళు మాకు ఫోన్ చేశారు, సార్ మీకెట్లా పరిచయం అక్కడ పరిచయం, ఫోన్ చేసి వాళ్ళకి మీరు ఓటు వేస్తున్నారా మీ ఇంట్లో, ఈ రకమైన మిగతా పార్టీలో కూడా పనిచేస్తున్నారు కార్యకర్తలు, కానీ ఎక్కడో పనిచేస్తున్న కార్యకర్తకి ఇక్కడి నుంచి వెళ్ళి పనిచేయడము, అక్కడ తెలిసిన ప్రతి కార్యకర్తకు కూడా చెప్పడం, గెలుపు దిశగా దోహదపడటం అనేది భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనమంతా ఒక సిద్ధాంత భూమికగా పనిచేస్తుంది. 10 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వంలో ఒక అద్భుతమైన పారదర్శకమైన ప్రజారతకమైన పాలన మన నాయకు నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. ఆయన కారణంగా కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాం, రాష్ట్రంలో కూడా కూటమి విజయం సాధించడంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక. ఆ విజయం కూడా అటువంటి విజయం కాదు, 56.3% ఓట్లతో ఈ విజయం సాధించారు. 10 పోటీ చేసిన 10 సీట్లలో మనం 8 సీట్లు గెలిచాం, 6 పార్లమెంట్లలో 3 గెలిచాం, 1 మరీ మీ అందరికీ తెలిసిందే పక్క పార్లమెంట్ అది తక్కువ దీంతో మనం ఓడిపోవడం జరిగింది. అయితే దేశంలో 3 సార్లు అధికారంలోకి రావడం ఒక పార్టీ అంటే చిన్న విషయం కాదు. ఈరోజు మారిన పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి, ప్రతిరోజు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఇవాళ ఉందని మళ్ళీ రేపు నచ్చట్లేదు, కొత్తదనం కావాలి. అయినప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా 3వసారి ప్రభుత్వంలోకి రాగలిగింది భారతీయ జనతా పార్టీ అంటే అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కారణంగా, ఇవాళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు లాంటి నాయకత్వం కారణంగా ఇవాళ మళ్ళీ మనం ప్రభుత్వంలోకి రాగలిగాం. వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు ఈసారి పెరిగాయి. పెరిగితే ప్రచారం మొదలుపెట్టారు, నరేంద్ర మోడీ గారి ప్రాభవం తగ్గిపోయింది, నరేంద్ర మోడీ గారి ప్రాభవం తగ్గిపోయింది,
బీజేపీ ఆదరణ ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ తగ్గిందని. ఎక్కడ తగ్గిందయ్యా? గతంతో పోలిస్తే 2019 ఎన్నికల్లో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గాయి, కానీ ఓట్లు అదే శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 0.28% ఓట్లు మాత్రం తగ్గాయి, కానీ 70 లక్షల ఓట్లు 2019 కన్నా అదనంగా వచ్చాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.